ఓ పక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్నా సరే సినిమాలతో అభిమానుల్ని అలరుస్తూనే ఉంటారు నట సింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న ఆయన కోసం ఇప్పుడు మరో రెండు కథలు సిద్ధంగా ఉన్నాయట. అందులో ఒకటి మల్టీస్టారర్ సినిమా అని కూడా తెలుస్తోంది. ఓ కొత్త దర్శకుడు సిద్ధం చేసిన ఆ కథలో బాలకృష్ణతో పాటు యంగ్ హీరో నాగశౌర్య కూడా నటిస్తారని సమాచారం. అంతేకాదు బలరామయ్య బరిలో దిగితే అనే పేరుతో మరో కథ కూడా బాలయ్య కోసం సిద్ధంగా ఉందట. సంతోష్ శ్రీనివాస్ సిద్ధం చేసిన కథను బాలకృష్ణతో తెరకెక్కించేందుకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండు కథలకు బాలయ్య పచ్చజెండా ఊపితే నందమూరి అభిమానులు ఊపు రావడం ఖాయం. ఇక సంతోష్ శ్రీనివాస్ ఇటీవలే రామ్తో కందిరిగా హైబర్ వంటి చిత్రాలను చేసి మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు. అయితే చాలా కాలం తర్వాత ఈ దర్శకుడు ఇప్పుడు సరికొత్త కథతో బాలకృష్ణకు ఈ సినిమాలో మంచి స్టోరీ రాయడంతో ఆ కథ బాలయ్యకు బాగా నచ్చడంతో ఈ సినిమాను ఓకే చేశాడట బాలయ్య. మరి బాలకృష్ణతో సంతోష్ శ్రీనివాస్ మొట్టమొదటిసారిగా తీస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న బోయపాటి సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ని జరుపుకుంటుంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ హాస్పిటల్ సెట్లో బాలయ్య మరియు హీరోయిన్ పూర్ణాలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.